వాయించుకోవచ్చు. హైదరాబాద్ రియాలిటీతో 3 దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రముఖ రియాల్టర్ సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్ సురక్ష్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వేలాది మందికి అఫోర్డబుల్ రేట్లో ఎన్నో ప్రాపర్టీస్ అందించారు. ఇన్వెస్ట్మెంట్ కు హబ్ గా మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితిపై ఆయన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకులకందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. లాస్ట్ 30 ఇయర్స్ నుండి ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మేము పయనిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినంత బూమ్ గతంలో కూడా వచ్చింది, కానీ ఇంత అప్రిసియేషన్స్ ఎప్పుడు రాలేదు. ఈరోజు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి ఒక హబ్గా నిలిచింది ఈ హైదరాబాద్ పట్నం. బికాస్ ఆఫ్ దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో ముఖ్యమైనటువంటి మొదటి రీజన్ ఏంటంటే ఈ స్టెబిలిటీ గవర్నమెంట్ ఒకటి. దానికి కూడా హైదరాబాద్కు ఎలాంటి చిన్న హాని కూడా జరగనటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి ఎవ్రీబడి ఈజ్ సేయింగ్. ఇన్ ఎనీ వేర్ ఆఫ్ ద హైదరాబాద్ సరౌండింగ్లో తీసుకుంటే బాగా రెసిడెన్షియల్ హబ్గా డెవలప్ అయినటువంటి నాగ్పూర్ రోడ్ దాని తర్వాత తీసుకుంటే మనకు బెంగళూరు రోడ్ దాని తర్వాత విజయవాడ హైవే దాని తర్వాత బాంబే హైవే కూడా ఈ మధ్యకాలంలో రెసిడెన్షియల్గా కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా వికారాబాద్ రోడ్ కానివ్వండి ఇట్లా తీసుకుంటే మరి గతంలో దాదాపుగా హైదరాబాద్ సరౌండింగ్ ఒక 25-30 కిలోమీటర్స్ రేడియస్ వరకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ టోటల్గా యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత మరియు ఈ మెట్రో అనేది యాక్టివేషన్లోకి వచ్చిన తర్వాత సిటీలో కంటే కూడా బయట అవుటర్స్లో స్థిరపడడానికి చాలామంది ఏంటంటే ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు దాదాపుగా మన మల్టీనేషనల్ కంపెనీస్ రియల్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసి ఈరోజు ఎంతో గవర్నమెంట్ యాక్షన్లో కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో కానీ ప్రైవేటు ప్రాపర్టీస్ అక్వైర్ చేసుకొని మంచి మంచి డెవలప్మెంట్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఒక ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని అంటే ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా మరి స్ప్లిట్ చేస్తే బాగుంటుందని సిటీ సరౌండింగ్ అన్నీ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ కాకుండా మరి ఇంకొక ఫ్యూచర్లో 3RR అని చెప్పేసి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి మరి ఆ రింగ్ రోడ్ కూడా 342 కిలోమీటర్ల స్ట్రెచ్ తోటి పూర్తిగా హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి 40-50 కిలోమీటర్లను కలుపుతూ మరి ఇప్పుడున్న రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ ద్వారా కనెక్టివిటీ కలుపుతూ మరి దీన్ని దాన్ని అనుసంధానం చేస్తూ రేపు ఫ్యూచర్లో ఈ రింగ్ రోడ్డు సరౌండింగ్ అన్నీ కూడా లాజిస్టిక్స్ హబ్స్ కానీ ఎడ్యుకేషనల్ హబ్స్ కానీ రిక్రియేషన్ హబ్స్ కానీ ఇండస్ట్రియల్ హబ్స్ కానీ మరి రెసిడెన్షియల్ టౌన్షిప్ అన్నీ కూడా ఎక్కడిదక్కడ డెవలప్ చేస్తూ మరి ఇంకా భౌగోళికంగా ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని పెద్దగా చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే ఈ హైదరాబాద్ పట్టణాన్ని సెకండ్ క్యాపిటల్ సిటీగా కూడా హైదరాబాద్ను చేయడానికి ఆలోచిస్తున్నటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్, ఇక్కడ ఉన్నటువంటి అప్రిసియేషన్, ఇక్కడ ఉన్నటువంటి స్టెబిలిటీ, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్, పవర్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్ ద హైదరాబాద్ అని చెప్పేసి. అందుకనే ఈరోజు ఎక్కడ ఏ ఒక్క రూపాయి ఉన్నా మీకు నచ్చినటువంటి ప్లేస్లో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే తప్పకుండా మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.